नमस्कार प्रप्रथम मन मुख्य विज्ञप्ति मन करोना कंटिक कोविड 19 अने वाटी मन के अंदर तेस विषय प्रती सामाजिक दूर पाटू एवर वो वाल इंटर बैठ गुड़ स्वयं नियंत्रण అంటే సామాజిక దూరం పాటిస్తూ దీన్ని ఎదుర్కొంటేనే దీన్ని అంతమొందించేకి ఉంటదని స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి అలాగే ప్రభుత్వాలు అయితేనేమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అలాగే మున్సిపాలిటీ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ అందరూ చెప్తూ వస్తున్నా కూడా నేటికి ఈ కరోనా ఉద్ధృతి విలవతాండవం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎలాంటే కరోనా ఏదైతే మన భారతదేశంలో ప్రవేశించినటువంటి నేటి వరకు తీసుకుంటే ఈ ఏదంటే మన ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎమర్జెన్సీలో కొంత అమెరికే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఒక నెల ఒకటి నెల అట్లా ఉన్నటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎవరు వారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి కానీ దానికంటే ఉద్ధృతంగా ఇప్పుడు ఈ వైరస్తో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు ఆనాడు ఎమర్జెన్సీ తలపిస్తున్నటువంటి దానికి త్రిబుల్గా తలపిస్తున్నటువంటి పరిస్థితులు నేడు ఎలాంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత అయితే ఏమి రాకమునిపోయినేమి ఎవరు వారు స్వచ్ఛందంగా రెండు నెలలకు పైచీలకు మూడు నెలల దగ్గర దగ్గర స్వచ్ఛందంగా ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు దాఖలాలు లేవు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ కనపడనటువంటి పరిస్థితులు కానీ ఈనాడు ఏంటికంటే ఇది ఏదైతే వైరస్ ఉందో కంటికి కనపడదు నాకుంది అనుకోండి ఇంకొకరికి వస్తుంది వారికి ఉంది అనుకోండి ఇంకొకరికి వస్తుంది వారికి ఉంది అనుకోండి ఇంకొకరికి స్ప్రెడ్ అంటే ఒకరికొకరు తాకుతే ఎవరికొకరు ఇట్లా కౌలించుకొని లేకపోతే సెకండ్ కానీ ఇవ్వగలిగితే ఇలా పరిస్థితుల్లో స్వయం నియంత్రణ పాటించాలని ప్రభుత్వాలు చెప్తున్నా మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామేమో అని కొంచెం మనకు అర్థం అవుతున్న అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు పాపము మన కదిరి పరిస్థితి తీసుకుందాం కదిరిలో కానీ తహసీల్దార్ గారు కానీ పోలీసు వారు కానీ లేదంటే మున్సిపాలిటీ సిబ్బంది వారు కమిషనర్ గారు అయితేనేమి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సంస్థలు గవర్నమెంట్ అండర్టేకింగ్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి ఎంత అవేర్నెస్ తెస్తున్నా కూడా ఎంత చెప్తున్నా కూడా మనం స్వయం నియంత్రణ కోల్పోతున్నామేమో అని పరిస్థితులు అర్థం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది పదే పదే చెప్తూ వస్తున్నారు అధికారులు మీరు స్వయం నియంత్రణ పాటించండి ఈ ఏదైతే కరోనా మహమ్మారిని తరిమికూడదాం కదిరి ప్రాంతం నుండి జిల్లా నుండి రాష్ట్రం నుండి దేశం నుండి అని చెప్తున్నా మనం నిర్లక్ష్యం వహిస్తున్నామేమో అని అర్థమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ దయవచ్చి మరొకసారి యూనిస్ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇటికల్ ఇలియాస్ గారి యొక్క యూనిస్ ద్వారా అయ్యా స్వయం నియంత్రణ పాటించండి మన కుటుంబాన్ని సంరక్షించుకుందాం మన ప్రాంతాన్ని సంరక్షించుకుందాం మన రాష్ట్రాన్ని సంరక్షించుకుందాం మన జిల్లాని మన దేశాన్ని సంరక్షించుకుందాం యావత్ ప్రపంచ మానవాళిని సంరక్షించుకో అవసరం ప్రతి ఒక్క మానవుని మీద ప్రతి ఒక్కరి మీద భుజస్కంధాల మీద ఉందని ఈ విధంగా తెలియజేసుకోవడం అవసరం ఎంతైనా ఉంది ఎంత తెస్తున్నా ఎంత కట్టడి చేస్తున్నా విలవ తాండవం చేస్తున్నా ఈ కరోనా వైరస్ యావత్ దేశంలో మనం చూస్తున్నాం ఈరోజు దాదాపు 80 లక్షల మంది దాటిందంటే ఆశ్చర్యపడిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి భారతదేశంలో ఎక్కడ చేయి దాటుతున్నటువంటి పరిస్థితులు ఎంత చేసినా అందుకనే ప్రతి ఒక్కరూ ఆడవారు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిద్దాం ఫస్ట్ శానిటేషన్ దగ్గర పెట్టుకుందాం ఎక్కడ బజార్లోకి వచ్చినా శానిటేషన్ అనేటువంటి చేతికి వేసుకొని అలాగే బ్లౌజెస్ అలాగే మాస్క్ అనేటువంటి కంపల్సరీ స్వయం నియంత్రణ పాటిస్తూ ఏ షాపింగ్కి వెళ్ళినా లేదంటే ఇతరేతర ప్రాంతాలకు వెళ్ళినా తరకారికి వెళ్ళినా ఎక్కడ పోయినా కూడా స్వయం నియంత్రణ పాటిస్తూ ఈ కరోనా మహమ్మారిని మన ప్రాంతం నుండి మన జిల్లా నుండి మన దేశం నుండి యావత్ ప్రపంచం నుండి పారదోలన అవసరం ప్రతి ఒక్క వ్యక్తి మీద ప్రతి ఒక్క శ్రీమూర్తి మీద భుజస్కంధాల మీద ఉంది స్వయం నియంత్రణ అనేది మీకు దీనికి ముందు కనుక ప్రతి ఒక్కరు మరొకసారి చెప్తున్నాం స్వయం నియంత్రణ పాటిద్దాం భారతదేశం నుండి కరోనాని తరిమికొడదాం ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటూ కెమెరామెన్ ఇటికల్ ఇలియాస్ గారితో హరిప్రసాద్ జై హింద్.